బొల్లం మల్లయ్య యాదవ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలోని రెడ్ హౌస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వైమానిక దళంలో పైలట్గా ఇండియా చైనా సరిహద్దుల్లో దేశ సేవ చేసిన ఒక ఉత్తమ నాయకుడిని విమర్శించడం సరికాదని, బొల్లం మల్లయ్య యాదవ్ ఒక శాసనసభ్యుడు అయి ఉండి తన భాష యాస మార్చుకోవాలని తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో ఏ ఓటర్ను అడిగినా వైన్స్ల దందాలు వాటాలు భూ కబ్జాల గురించి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు, చెకిలం రాజేశ్వరరావు, చెంచేల శ్రీను, వీరన్న నాయక్, పేర్లగిరి కుందమల్ల శేఖర్, పిడమర్తి మల్లయ్య, నరేందర్ నాయుడు, ఆలేటి మాలిక్యం తదితరులు పాల్గొన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గౌరవనీయురాలు అక్క అనురాధ కిషన్ రావు గారు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అంజదలి గారు, ఐఎన్టీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు అన్న కొండపల్లి సాగారెడ్డి గారు, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మా తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షులు నల్లగొండ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక శాసనసభ్యునిగా నువ్వు మాట్లాడిన భాష నీ యాసను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాకిస్తాన్ చైనా బార్డర్లో భారత సరిహద్దుల్లో ఒక పైలట్గా శత్రు దేశాలతో పోరాడిన వీరుడు. అలాంటి ఒక వీరుని పట్టుకొని నువ్వు ఒక దద్దమ్మ చేతగాను మాట్లాడటం అతని యొక్క రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. ఖబర్దార్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు, నువ్వు ఒక వీధి రౌడివి, ఒక భూ కబ్జాదారు. కోదాడ పట్టణంలో కానీ కోదాడ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని అడిగినా కూడా నీ వైన్స్ల దందాలు, వైన్స్ల వాటాలు, లేఅవుట్లో వాటాలు. ఉదాహరణకు మోతె మండలం నామవరం గ్రామంలో మారయ్య అనే ఒక గౌడు రైతు, ఆయన వ్యవసాయ భూమిని కూడా బలవంతంగా ఆక్రమించుకొని నువ్వు పోలీసును ఉపయోగించి ఆ రైతును నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం కాదా? మునగాల సిఐ అంజనేయులు యాదవ్ను ఒకని ఒక బంధువును తీసుకొచ్చి మునగాల ఎంపీపీ నరేందర్ రెడ్డి గారి మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు వారిని జైలుకు పంపిస్తున్నది వాస్తవం కాదా? వీటి మీద నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా? కానీ నువ్వు మొదట నువ్వు కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, నువ్వు ఒక రాజకీయ వ్యభిచారివి. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఒక ఉత్తముడు, ఒక ఉత్తమ్ ఒక